కత్తి మహేష్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముడిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కత్తి మహేష్ పై సెక్షన్ 154 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కత్తి మహేష్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముడిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కత్తి మహేష్ పై సెక్షన్ 154 కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, కత్తి మహేష్ పై కేసు నమోదుకు గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? స్వామి, ఎప్పుడు తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసేటువంటి కత్తి మహేష్ ఈసారి కూడా మరొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాముడు కరోనా పీడు అంటూ కూడా నిన్న ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ అయినటువంటి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్ ను చూసినటువంటి చాలా మంది నెటిజన్లు కానివ్వండి, చాలా వేరే రిలీజియన్ చెందినటువంటి వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. చాలా మంది కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. సో చాలా మంది కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంతో హైదరాబాద్ పోలీసులు అయితే అతనిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసి ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసు అతనికి పిలిపించడం జరిగింది. పిలిపించిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా అతను ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఇతనిపై సెక్షన్ 153A ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 505, 505, 1A, 1, 2 ప్రకారం కూడా ఇతనిపై కేసులు నమోదు చేసినట్టుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా రాముడిపై చాలా సార్లు కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాముని అలవాట్లపై, సో అతను ఆహారపు అలవాట్లపై కానివ్వండి, సో ముఖ్యంగా అతను అంతఃపురంలో ఉన్నటువంటి విషయాలపై కూడా చాలా సార్లు కత్తి మహేష్ ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అప్పుడు కూడా విచారించి అతన్ని వదిలిపెట్టినట్టు పరిస్థితి. అంతేకాకుండా గతంలో కూడా రామాయణంపై కూడా ఇదే రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా అతనిపై కేసులు నమోదు చేసి అప్పుడు కూడా వదిలిపెట్టడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు నగర బహిష్కరణకు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఒక వివాదాస్పద పోస్టు పెట్టడంతో బెంగళూరులో ఇట్లా క్రిమినల్ వైలెన్స్ చెలరాగా ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఇలాంటి క్రిమినల్ పోస్టులు పెట్టినట్లయితే వాళ్ళపై సీరియస్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ కచ్చితంగా ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టడంతో సిటీ పోలీసులు అయితే చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అయినటువంటి పోలీసులు అతన్ని ఈ రోజు విచారణకు పిలిపించి అతను అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.